పాలు పెట్టి దీన్ని మొత్తం పెరిగే దశలో, గింజ పెరిగే దశలో నీళ్ళు పెట్టాక చూడండి, భూమి ఎండిపోయింది, నీళ్ళు లేక ఇలా ఎండిపోయింది. ఇంకో ఎడ్లు బర్రెలు ఇలా మేస్తున్నాయి, గొడ్డు మేస్తున్నాయి, ఓ ఇటు ఉన్నాయి, ఇది జరగండి, ఇంకో ఎడ్లు మేస్తున్నాయి. ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆయంత పచ్చగా అవపడేది కూడా ఇంకా 2-3 రోజులప్పుడు అది కూడా ఎండిపోతుంది, ఎందుకంటే నీళ్ళు లేవు. ఇంకా 2 రోజులైతే అది కూడా ఎండిపోతుంది. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఇది ఏది ఈ మండలంలో ఈ పొలాలకన్నిటి కూడా కాంగ్రెస్ తెచ్చినటువంటి కరువు ఇది. ఎందుకంటే మిడ్మానేర్లో 16 టీఎంసీలు ఉన్నప్పుడు, ఒక 4 రోజుల క్రితము 16 టీఎంసీలు ఉన్నప్పుడు 2 టీఎంసీలు ఈ అన్నపూర్ణ రిజర్వర్కు పంపు చేస్తే ఈరోజు ఇల్లంతకుంట మండలంలో ఈ గ్రామాలన్నిటికి కూడా వీళ్ళు కోత కోసుకునేవాళ్ళు. అనాలోచితంగా ఆలోచన చేయకుండా దూరదృష్టి లేకుండా గెలిచిన వాళ్ళు ఎంబడి ఉండాలి. ఇది కొత్త కాదు, గత 7-8 ఏళ్ళ ప్రతి సంవత్సరము ఈ కాలంలో రైతులు మాకు ఫోన్లు చేస్తే మేము ఇంజనీర్ అధికారులతో మాట్లాడి నీళ్లు ఎక్కడికి ఇవ్వాలి, ఏ కాలంలో వదిలిపెట్టాలి, ఏ కాలంలో బంద్ చేయాలని చెప్పి మేము ప్రతిసారి ఫాలోఅప్ చేద్దాం. ఈసారి వీళ్ళు గెలిచినరు రంగరంగనుకుంటూ ఎగురుకుంటూ దున్నుకుంటూ ఉన్నారు, తప్పితే ఇది ఫాలోఅప్ చేయలేదు. ఇది మొదటిసారి కాదు, ప్రతి ఈఎన్సీ సిఈ ఎస్సీఈలతోని ప్రతిసారి నియంత్రించుకుంటూ ఎంత కావాలి, ఎట్లా కావాలి, ఎట్లా నీళ్ళు కావాలి. ఎందుకంటే యాసంగి పంట కోతకు ఏప్రిల్ మే మాసంలోకి వచ్చే ముందు ప్రతిసారి సమస్య వచ్చేది. దీన్ని ఎదుర్కొనేది మేము, ఆలోచన చేసేది ఏ నీళ్ళు ఎక్కడ పోవాలి, ఎక్కడ దీన్ని పంచాలి, ఎవరికి మొదలు ఇవ్వాలి, ఇదంతా నియంత్రించవలసినటువంటి ఆలోచన చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు మరి ఎటు కాకుండా చేసింది ఈ రైతాంగాన్ని. మరి కాల్వలల ద్వారా వాగులలో నీళ్ళు వదిలిపెడితే ఆ వాగులలో పోయేటువంటి నీళ్లు బాయిలల్లో బోర్లల్లో నీళ్లు వచ్చి వాళ్ళు పంటలు వేసుకునేది, కరెంటు ఫ్రీ కరెంటు కాబట్టి. కాబట్టి అనాలోచితంగా చేయవలసిన పని చేయకుండా కేవలం నిందించడానికే గత 3.5 మాసాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన. కాంగ్రెస్ వచ్చిన తర్వాత నాట్లేసింది ఈ పొలాలకు, ఇదేదో కొత్తది కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాట్లేసినటువంటి పొలాలు ఇవి, వీటిని చూడాలి కదా, ఎట్లా కాపాడుకోవాలని చూడాలి కదా. కాబట్టి ఈరోజు మేము చాలా గ్రామాలు తిరుగుతున్నాము, మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము, కరువైనా లేకపోతే విపరీతమైనటువంటి వడగండ్ల వానలు వచ్చినప్పుడు కూడా నష్టపోయేది రైతులే కాబట్టి, మరి దీనికి కూడా ఎకరానికి 25,000 చొప్పున కంపెన్సేషన్ ఇచ్చే విధంగా జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా వ్యవసాయ అధికారుల్ని గారిని ఆదేశించాలని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని నేను కోరుతున్నాను. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఇప్పుడు అస్సంగా వినోదన్న గారు చెప్పినట్టుగా ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ తీసిన కరువుగానే భావించింది. ఎందుకంటే ఇది దున్నుకునేటప్పుడు డ్యామ్ల నిండా నీళ్లుండే దీని తదనంతరం కూడా మళ్ళీ కొన్ని నీళ్లను ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ లో రంగు నీళ్లు కలుపుకొని వాళ్ళు నీళ్లు పోసుకుంటారు. అయ్యా ఇక్కడ రైతులందరూ అడుగుతా ఉన్నారు మా పంటశీలల్లో నీళ్లు పోయండి అయ్యా మేము బతుకుతాం అని చెప్తా ఉన్నారు. మీరు నీళ్లు పోసుకోరి, మీరు రంగులు పోసుకోర్రి, మీరు నీళ్ళల్లో ఈతలు కొట్టుకుని మాకు అభ్యంతరం ఏం లేదు కానీ ఇక్కడ రైతులు కోరుకుంటారు. ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఇల్లంతకుంటే రైతులు అడుగుతా ఉన్నారు. ఎమ్మెల్యే గారు కొంచెం ఈ నీళ్ల సంగతి చూడాల్సిందిగా కోరుతున్నాం.